హాయ్ ఫ్రెండ్స్ కృష్ణా టెక్ తెలిక్కి స్వాగతం ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ చాలామందికి చాలా బాగా ఉపయోగపడుతుంది అది పర్టికులర్గా జియో ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఇప్పుడు జియో యూజ్ చేయని వాళ్ళంటూ ఎవరు ఉండరండి ఆ జియో ఎవరైతే సిమ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఏదైతే ఇప్పుడు మనకి జియో ప్రైమ్ మెంబర్షిప్ నైంటీ నైన్ ప్లాన్తో మీరు రీఛార్జ్ చేయించుకున్నారో ఈ రోజుతో ఆ గడువు అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది దాన్ని మీరు ఎక్స్టెండ్ చేసుకోవడానికి మళ్ళీ సపరేట్గా రీఛార్జ్ ఏం చేయించుకోకర్లేదు నేను చెప్పే ప్రొసీజర్ మీరు ఫాలో అయితే మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్ మార్చ్ వరకు మీకు ఈ ఆఫర్ అయితే అప్లై అవుతుంది అది ఏ విధంగా చేయాలి ఏంటని నేను చెప్తాను మీ మొబైల్లో ఏదైతే మీ మొబైల్లో మై జియో యాప్ ఉందో ఆ జియో యాప్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు వస్తుంది జియో ప్రైమ్ అని చెప్పి ఇక్కడ చూడండి కంగ్రాచులేషన్ ఎక్స్టెండెడ్ జియో ప్రైమ్ ఫర్ ఇయర్ వన్ ఇయర్ ఫర్ ఇయర్ ఇయర్ అండ్ ఫ్రీ అని చెప్పి ఒక మీకు పైన రెడ్ కలర్లో మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది కానీ దీని మీద గెట్ నో క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అప్డేటింగ్ అని వచ్చిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబరు అండ్ మీ నేమ్ అడుగుతుంది ఇది మీదే కాదు ఒకసారి కన్ఫామ్ చేసేసుకోండి ఒకవేళ మీకు నెంబర్ ఆఫ్ జియోతో జియో సిమ్స్ మీరు తీసుకుని ఉంటే మీకు ఏదైతే పర్టికులర్ నెంబర్ ఉందో దాని మీద ట్యాప్ చేసేసుకుని ప్రొసీడ్ చేసినట్లయితే రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది ఈ విధంగా ఇక్కడ డన్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా మీది కూడా జియో ప్రామ్ జియో ప్రైమ్ మెంబర్షిప్ మీకు ఆటోమేటిక్గా ఎక్స్టెండెడ్ అవడం జరుగుతుంది ఇక్కడ చూడండి జియో ప్రైమ్ మెంబర్షి మీ ప్లాన్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే యువర్ రిక్వెస్టెడ్ అవెల్ జియో జియో ఫ్రీ జియో ప్రైమ్ మెంబర్షిప్ ఫర్ ఏ ఇయర్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ యూ కెన్ నవ్ ఎంజాయ్ జియో ప్రైమ్ బెనిఫిట్స్ ఫర్ ద అదర్ ఇయర్ థ్యాంక్ యూ అని చెప్పి ఒక మెసేజ్ రావడం జరుగుతుంది ఈ విధంగా మీరు కూడా చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కృష్ణ టెక్ తెలుగు ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్